హ్యాండ్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి అండ్ మహేష్ బాబు. దాదాపు 10 ఏళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతూ వస్తుంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్తో రాబోతున్నారు మహేష్ అండ్ రాజమౌళి. RRR మూవీ చేసిన రికార్డులు, అవార్డులు రచ్చకు, SSMB 29 పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రెండింగ్ యాక్షన్ అడ్వెంచర్గా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పేశాడు జక్కన్న. ఇక ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. రాజమౌళి మాత్రం ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. లేటెస్ట్గా జరిగిన యానిమల్ ఈవెంట్లో కనీసం SSMB 29 ఊసే ఎత్తలేదు. కానీ మహేష్ అండ్ రాజమౌళి ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనబడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. సందీప్ రెడ్డి కోసం ఇద్దరు ఈవెంట్స్కి వచ్చి యానిమల్ హైప్ని మరింత పెంచేశారు. అయితే ఈ ముగ్గురు కలయిక ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే రాజమౌళి తర్వాత మహేష్ను డైరెక్ట్ చేసేది ఎవరు అనేది చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు లైన్లో ఉన్నాయి. కానీ మహేష్ బాబు యానిమల్ ఈవెంట్కు రావడంతో SSMB 30 డైరెక్టర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లేనని అంటున్నారు. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగతో మహేష్ ప్రాజెక్టు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ చేయనున్నాడు సందీప్. ఇక ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కూడా అదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మహేష్ బాబు సందీప్ రెడ్డి కాంబో ఖాయమని చెప్పవచ్చు. అయితే ఈ లెక్క తేలాలంటే ముందు రాజమౌళి సినిమాతో పాటు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళాలి, రిలీజ్ అవ్వాలి. అప్పుడు SSMB 30 గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.